हेलो एवरीवन, ना पेर सुधीरा, मी अंदर की हवीश किचन की स्वागतम सुस्वागतम। इवाला मनम चूडबोये रेसिपी वच्चेसी कोरियांडर राइस, दीनी कोत्तिमीर अन्नम कूडा अंटारनी। जस्ट 5 मिनट्स लो मनम इप्पुडु ई वीडियोलो एला तयारु चेसुकोलो चूद्दाम। मनकि जस्ट उडकबेट्टिन अन्नम उंटे चालंडि, इदि चाला सिंपुल गा चाला क्विक गा चेसुकोवच्चु। इदि लंच बॉक्स लो कूडा चाला टेस्टी गा चाला बागुंटदनि। इप्पुडु मनम ई वीडियोलो दीनिकि कावाल्सिन पदार्थालु तयारी विधानम चूद्दाम। मुंदुगा कावाल्सिन पदार्थालु चूद्दाम। పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, నూనె, జీలకర్ర, యాలుక్కాయలు, లవంగాలు, చిన్నుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, బంగాళదుంప, ఉడికించిన అన్నము, కావాల్సిన పదార్థాలు చూసాం కదా। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో కావాల్సినంత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, రైస్ కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి। అందులో రైస్ కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి। జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి లవంగాలు, యాలుక్కాయలు, చిన్నుల్లిపాయ, అల్లము మొత్తం దంచుకొని ఆ పేస్ట్ అనేది ఆయిల్ లో వేసుకోవాలి। అది మొత్తం బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేదాకా। ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి। ఇప్పుడు మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పచ్చి బఠానీలు ఉంటే వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టము। ఇలా మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। A few moments later. ఇలా ఉడికిన తర్వాత ఉల్లిపాయలు మూత తీసి ఒకసారి ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న పచ్చి బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి। ఇవి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి, బంగాళదుంపలు కూడా ఉడికేలాగా। 2 నిమిషాల తర్వాత తీస్తే బంగాళదుంపలు ఉడికుంటాయి, కాస్త ఇంకొద్దిగా ఉడకాల్సి ఉంటుంది। సో మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి అన్ని ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఉడికించుకోవాలి। ఇప్పుడు మూత తీసి అన్ని ఉడికినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందులో ముందుగా వేసుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి గరిట తీసుకొని। ఇలా మొత్తం గరిటతో కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొత్తిమీర అనేది కొద్దిగా ఉడికేలాగా చేసుకోవాలి। ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత మూత తీసి మనం ఉడికించిన అన్నం ఉంటుంది కదా అది బాండిలో వేసుకోవాలి। వేసుకొని మొత్తం గరిట తీసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి। ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచాలి, అంతే అండి, చాలా ఈజీ। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటం, చాలా సింపుల్ అండి రెసిపీ తయారు చేసుకోవటం, మీకు నచ్చింది అనుకుంటున్నాను। మళ్ళీ మీ ముందుకి హవీష్ కిచెన్ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వస్తుంది। థ్యాంక్ యూ వన్స్ అగైన్।